చరణ్ రంగస్థలం గురించి మీరు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు. రామ్ చరణ్ పాత్ర పేరు ఇదేనా? అభిమన్యు నారాయణ రంగస్థల కథానాయకుడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఎప్పుడూ నవ్యతకు పెద్దపీట వేసే సుకుమార్ తన సినిమాకు రంగస్థలం 1985 అనే టైటిల్ ఖరారు చేశారు. విడుదలైన కొద్దిసేపటికే వరల్డ్ వైడ్ ట్రేడింగ్లో 45వ స్థానంలో నిలిచింది ఈ టైటిల్. ఇప్పుడు మాత్రం ఇందులో చరణ్ చేస్తున్న పాత్ర పేరు అభిమన్యు నారాయణ అని టాక్. సెకండ్ పాయింట్, రామ్ చరణ్ అండ్ సమంత. సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ అండ్ సమంత లీడ్లో మైత్రి మూవీస్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా పేరును రంగస్థలం 1985 అని పెట్టేశారు. ఆల్రెడీ ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో జరుగుతుందని తెలుసు, కానీ అందరూ కూడా 1947 కంటే ముందు జరిగే సినిమా అనుకున్నారు. థర్డ్ పాయింట్, 1985లో జరిగే ఒక కథ, కానీ ఇది 1985లో జరిగే ఒక కథ అని టైటిల్ చూస్తే తెలుస్తోంది. ఇకపోతే సినిమాకు రంగస్థలం అనే పెట్టారంటే ఇందులో ఏమన్నా హీరో నాటకాలలో పనిచేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడా, లేకపోతే నాటకం ఈ సినిమాలో కీలకమైన మలుపుగా ఉంటుందా, ఎందుకు సుకుమార్ అలా పెట్టాడో ఇంకా తెలియదు. ఫోర్త్ పాయింట్, సమంత పల్లెటూరి పిల్లగా కనిపిస్తుందట. ఇందులో రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపిస్తుండగా సమంత పల్లెటూరి పిల్లగా సందడి చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు షూటింగ్ లొకేషన్లో రామ్ చరణ్కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లుంగీ కట్టులో మాస్ లుక్తో కనిపిస్తున్న చెర్రీని చూసి ఫ్యాన్స్ ఈ మూవీ పక్కా వెరైటీ కథాంశంతో రూపొందుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఫిఫ్త్ పాయింట్, విలేజ్ బెల్లి. ఇక గ్లామర్ డాల్ సమంత తన ఇన్స్టాగ్రామ్లో కేవలం పాదాలతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఇలాంటి పాత్ర ఎప్పుడూ పోషించలేదు, విలేజ్ బెల్లి అంటూ కామెంట్ పెట్టింది. దీంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. గుబురు గెడ్డం గల్లలుంగితో ఇప్పటికే ఈ చిత్రంలో రామ్ చరణ్ గెటప్ చాలామందిని ఆకట్టుకుంటుంది. ఇలా కాకుండా వేరే గెటప్లో కనిపిస్తారా అని చెప్పడానికి ఇంకాస్త టైం పడుతుంది. సిక్స్త్ పాయింట్, రంగస్థలం 1985. రంగస్థలం 1985 అని పెట్టినప్పటి నుండి ఆ సినిమా కథపై రకరకాల మాటలు అనుకుంటున్నారు. కథ గురించి, రంగస్థలం ఇంగ్లీష్లో స్టేజ్ అనే పదం అప్పటిలో నాటకాలు వేసేవారు వాడేవాళ్ళు కాబట్టి ఈ సినిమాలో చరణ్ ఒక వీధి నాటకాలు వేసే కుర్రాడిగా కనిపిస్తాడని ఒక ఊహ ఉంది. రంగస్థలం అనే పదం కథలో ఒక భాగం. అయితే ఈ సినిమాకు పనిచేసే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక ఊరిలో జరిగే ప్రేమ కథ అని, ఈ సినిమాలో రంగస్థలం అనే పదం కథలో ఒక భాగం కాబట్టి రంగస్థలం అనే శబ్దం సినిమా కథ గురించి పుస్తకాలలో ముందు ఉండే ముందు మాటలా ఉంటుందని అలా పెట్టారట అభిమన్యు నారాయణ. ఇప్పుడు మాత్రం ఇందులో చరణ్ చేస్తున్న పాత్ర పేరు అభిమన్యు నారాయణ అని టాక్. అభిమన్యు నారాయణ రంగస్థలం కథానాయకుడు అనే బోర్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో చరణ్ రంగస్థలం నటుడి పాత్ర చేస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. పాత్ర పేరే అయ్యుంటుంది. సో అభిమన్యు అనేది చరణ్ పాత్ర పేరే అయ్యుంటుందా లేక వేరే పాత్ర పేరా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సమంత కథానాయికగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్పై ఏరెన్ని, నవీన్, చెరుకూరి, మోహన్, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.